ప్యూర్ కాటన్ రీయూజబుల్ మాస్కులు. బల్క్ ఆర్డర్స్ కోసం ఈ నంబర్కి సంప్రదించండి. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు గురువు గారు? స్వామివారి అనుగ్రహంతో ఏకాంతంగా లాక్డౌన్లో స్వామివారే మనందరికీ కూడా ఫోర్సిబుల్ లాక్డౌన్ ఇచ్చారు. ఎందుకంటే మనం వేసినటువంటి పరుగులకి కొన్ని విషయాల్లో చూస్తే ఎక్కువ పరిగెత్తాం, కొన్ని విషయాల్లో చూస్తే అనవసరంగా పరిగెత్తాం. మన విధానాల నుంచి దూరంగా పరిగెత్తాం. అందుకోసం స్వామివారు మళ్ళీ రైట్ ట్రాక్లో మనల్ని తీసుకురావడం కోసం పెట్టారని అనుకుంటున్నాను. గురుగారు, స్వామివారికి అన్ని దేవాలయాల్లో కూడా లాక్డౌన్ వల్ల క్లోజ్లు ఉన్నాయి అనుకోండి, బట్ దేవాలయాల్లో అయితే స్వామివారి ఆర్జిత సేవలు, లేకపోతే నిత్య కైంకర్యాలు, లేకపోతే ప్రతిరోజు జరిగేటువంటి పూజా కార్యక్రమాలు, అవన్నీ అన్ని టెంపుల్స్ జరుగుతూనే ఉంటాయా అండి? ప్రతి దేవాలయంలో ఒక్కసారి ప్రాణప్రతిష్ట జరిగితే, ప్రాణప్రతిష్ట అంటే ఏంటిమా, ఆ స్వామివారి యొక్క మూలమూర్తిలో మీరు ప్రతిష్ఠించినప్పుడు షోడశ న్యాసం అని చేస్తారు. షోడశ న్యాసం అంటే ఒక రాజుకి ఎలాగైతే మీరు భావన చేస్తారో, అక్షరన్యాసం, కాలన్యాసం, ప్రతి ఒక్క న్యాసం అందులో చేస్తారు. పలానా కాలంలో ఇలా ఉండాలి, పలానా అక్షరంతో ఇలా పూజించాలి, పలానా నైవేద్యం చేయాలి, ఇవన్నీ కూడా అందులో ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ప్రోగ్రామింగ్ మీలా భాషలో. ఓకే, మేము దాన్ని న్యాసం అంటాం. ఒకసారి న్యాసం జరిగిన తర్వాత స్వామివారిని ప్రత్యక్షంగా మీరు అక్కడ నిలబెట్టినట్టు భావన. ఓకే, ఇప్పుడు లాక్డౌన్ అయింది కాబట్టి దేవాలయం మూసేసాము, మీకు నాకు సంబంధం లేదు, నేను 14 రోజులు 21 రోజులు అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని వచ్చి చూస్తామంటే కుదరదు. లాక్డౌన్ అంటే భక్తులకి ప్రవేశం లేదు, కానీ భగవంతుడికి ఏకాంతంగా ప్రొద్దున సుప్రభాతం, ప్రొద్దున జరిగే విశ్వరూప అర్చన చిలుకూరులో, మళ్ళీ భగవంతుడి ఆరాధన పొద్దున, ప్రాతకాల ఆరాధన, సాయంకాలం ఆరాధన, సాయంకాలం జరిగేటటువంటి అర్చన, స్వామివారి నైవేద్యం అయిన తర్వాత స్వామివారికి శయ్యాసనం అంటే ఏకాంత సేవతో ముగిస్తుంది. తిరుమలలో అలాగే, భద్రాచలంలో అలాగే, సింహాచలంలో అలాగే. భక్తులు ఉన్నా లేకపోయినా స్వామివారి కైంకర్యం మాత్రం ఏమాత్రం తేడా లేకుండా జరుగుతుంది. సో లాక్డౌన్కి దానికి సంబంధం లేదు. ఉన్నా ఏంటి అంటే భక్తులు ఉంటారా, భక్తులు లేకుండా ఉన్నప్పుడు ఎలాగా, భక్తులు ఉన్నప్పుడు ఎలా, భక్తులు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. కొన్నిసార్లు మీరే అంటారు స్వామివారి ఏకాంత సేవ తగ్గించారు, తిరుమలలో 12 గంటలకి క్లోజ్ చేస్తారు, మళ్ళీ 2 గంటలకే ఓపెన్ చేస్తారు, స్వామివారికి శయనం కూడా తగ్గిపోయింది, ఈ ఫీలింగ్ అంతా మీరు చెప్తారు. కానీ ఇప్పుడు మాత్రం స్వామివారు ఆగమ రీతిగా ఎలా జరగాలో అలా జరుపుకుంటున్నారు. రైట్ గురువు గారు, మీరు చాలా పవిత్రమైనటువంటి వృత్తిలో ఉన్నారు, చాలా పవిత్రులు, మీ నోటి నుంచి వచ్చే ప్రతి వాక్కు కూడా పవిత్రమే, ఎందుకంటే ఆ దైవ సన్నిధిలో ఉండి ఆ దైవమే మీతో మాట్లాడిస్తుందేమో అనేంతగా మిమ్మల్ని అందరం కూడా విశ్వసిస్తాము, హిందూ సమాజం మొత్తం విశ్వసిస్తుంది మిమ్మల్ని. సో మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాల్సి ఉంటుంది గురువు గారు, ఏంటి అంటే ఇప్పుడు ఏ పరిస్థితి అయితే ఉందో, ఏ మహమ్మారి అయితే మనల్ని పట్టుకొని ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పీడిస్తోందో, దీని నుంచి బయటపడడానికి మనకి ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది, ఇంకా ఎలాంటి విపత్కర పరిస్థితుల్ని మనం ఏమన్నా ఎదుర్కొంటామా అనే భయం ఉంది, దాన్ని కొంచెం మీరు క్లారిఫై చేస్తే బాగుంటుంది గురువు గారు. 2 విధాలుగా దీనికి సమాధానమా? సరే, ఒకటి, నా స్వామివారి సేవలో ఉండేటటువంటి అర్చకుడుగా స్వామివారి మనోగతం ఎలా ఉందో తెలియజేయవలసినటువంటి బాధ్యత నాకుంది. సరే, రెండవది, నా యొక్క పూర్వాశ్రమం అంటే అర్చకుడిగా ఉండేదానికంటే ముందు నేను పనిచేసినటువంటి బయోమెడికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వల్ల, మీరు ఒక డాక్టర్ గారిని అడిగినా ఒక డాక్టర్ గారికి సమాధానం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నేను కూడా అదే చెప్తాను మీకు. డాక్టర్ గారు ఏమంటారు, మీరు సోషల్ ఐసోలేషన్ చేసుకుంటే అన్నీ బాగా జరుగుతుంది, 21 రోజుల తర్వాత కొంచెం సడలించినా అన్నీ సరిగా అవుతుంది అని డాక్టర్ గారు. కానీ
మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనటువంటి శుభవార్త ఏంటంటే 21 రోజుల లోపలే మనకు మంచి శుభవార్త రాబోతుంది. ఓ ఎంత మంచి శుభవార్త అంటే, ఈ దేశానికి స్టేజ్ 1 బయట దేశం నుంచి తీసుకొచ్చిన వాళ్ళు, స్టేజ్ 2 ఆ వైరస్ తెచ్చిన వాళ్ళు, ఇంకొంతమందికి సంక్రమింపజేసిన వాళ్ళు, అంటే సోర్స్ ఈజ్ ఐడెంటిఫైడ్. స్టేజ్ 3 కమ్యూనిటీ ట్రాన్స్మిషన్. స్టేజ్ 3 ఏంటి అంటే ఎపిడెమిక్ లాగా, ఎండమిక్ లాగా అది భయంకరంగా వ్యాప్తి చెంది, ఒక్కరి నుంచి 1000 మందికి వెళ్ళిపోయే పరిస్థితి అమెరికాలో, ఇటలీలో, స్పెయిన్లో జరుగుతున్నట్టుగా, చైనాలో జరిగినట్టుగా. చైనాలో కూడా వుహాన్లో వాళ్ళు కనుగొనే వరకు ఆల్రెడీ స్టేజ్ 3కి వెళ్ళిపోయింది. చిలుకూరులో మేము స్వామివారి అనుగ్రహంతో మేము చెప్తున్నాము, ఇది నిజంగా ఈ దేశానికి స్టేజ్ 3 రానే రాదండి. మనం కరెక్ట్ టైంలో లాక్డౌన్ ప్రకటించాం. లాక్డౌన్ అనేది షాక్ ట్రీట్మెంట్ లాగా. ఈ వైరస్ లాక్డౌన్ కనుక ప్రకటించకపోయి ఉంటే స్టేజ్ 3కి వెళ్ళేది సందేహమే లేదు. ఓకే, స్టేజ్ 3కి వెళ్ళే అవకాశం ఇప్పుడు లేదు. ఎందుకంటే మీరు చూడండి, మీరు గ్రాఫ్ వాళ్ళు వేస్తున్నారు కదా, నేనైతే మ్యాథమెటికల్ మోడలింగ్ని నమ్మను, కానీ ఆ మహానుభావులు తమని తాము మేధావులుగా చెప్పుకునే మహానుభావులు ఎవరైతే 3 కోట్ల మంది ఈ దేశానికి స్వైన్ సోకబోతుందని చెప్పిన మహానుభావులు ఇప్పుడు ఏమంటున్నారు, వి డింట్ యాడ్ ది లాక్డౌన్ పారామీటర్స్ ఇన్ టు ఇట్ అంటున్నారు. కరెక్ట్, వాళ్ళు ఏమంటున్నారు, మేము ఇచ్చినటువంటి ఫార్ములా కరెక్టే, కానీ మేము లాక్డౌన్ని దాంట్లో పెట్టలేదు కదా అన్నారు. అదే కదయ్యా భారతదేశం అంటే, పైన యుద్ధాన్ని ప్రకటించిన దేశం ఏదిరా అంటే భారతదేశం. ఓకే, మన దేశంలో నిజంగా మీరు చెప్పినట్టు అమెరికా లాగా వెంటిలేటర్లు ఎక్కువ లేవు, సర్జికల్ గౌన్స్ లేవు, డాక్టర్స్కి ఎక్కువ మాస్కులు లేకపోవచ్చు, కానీ పోరాడాలనే సంకల్పం బలంగా ఉండేటటువంటి దేశం. లేకపోతే అర్ధాకిలితో ఉండేవాడు తన కూరగాయల యొక్క బండిని గోమాతకి కూరగాయలు తినమ్మా అని ఇస్తాడమ్మా ఎవరన్నా? గోమాతని తరిమి కొడతాడు, నాకు వద్దుమా నువ్వు తిను అని చెప్పి అర్ధాకలితో వాడు ఉన్నా కుటుంబానికి పోషించేటటువంటి స్తోమత వాడికి లేకపోయినా ఇతరుల యొక్క గురించి ఆలోచించే దేశం ఏదిరా అంటే భారతదేశం. రెండవది, భక్తుడిగా ఒక స్వామివారి సేవకుడుగా నేను చెప్తున్నాను, చిలుకూరులో మాకు ప్రతిరోజు స్వామివారి అనుగ్రహం యొక్క సంకేతం లభిస్తూనే ఉంటుంది. 100% ఏప్రిల్ 14 తర్వాత ఈ దేశంలో ఇంత భయంకరమైన స్థితి, లాక్డౌన్ స్థితి ఉండదు. మెల్లిగా సడలించుకుంటాం, కానీ మనం మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించాలి. వెంటనే వెళ్ళి కౌగిలించుకొని పబ్బులకు వెళ్ళి డాన్స్ చేసి చేయకుండా స్వీయంగా నియంత్రించుకుంటూ ఈ మహమ్మారి నుంచి మనం బయటపడ్డాం, కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఎలాగైతే డెలివరీ అయిన తర్వాత అమ్మాయి జాగ్రత్తగా ఉంటుందో, 2-3 నెలలు జాగ్రత్త పడుతుందో, అలా మనం కొంచెం జాగ్రత్త పడతాం. ఎక్కువ ఎగిరి గందులు వేయకుండా కొంచెం జాగ్రత్త పడితే బ్రహ్మాండమైనటువంటి సూచన. రెండవది చెప్పాను, మూడవది నేను, అయ్యో స్టాక్ మార్కెట్ కుదేలైపోతుంది, ఉద్యోగాలన్నీ ఊడిపోతున్నాయి, ఈ ప్రపంచం అంతా భయంకరమైనటువంటి అతలాకుతలం అయిపోయే పరిస్థితి ఉంది, బిజినెస్ అంతా పోతుంది, న్యూస్ ఛానల్స్ మాత్రం బాగా నడుస్తాయి, అవన్నీ నేను నమ్మను. అది నిరాశావాదులు. ఆశావాది ఎవరు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాడు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమంటుంది, 1,00,000 కోట్లు ఖర్చైనా పర్వాలేదు, ఈ రోగాన్ని మనం నయం చేసి తీరుతాం. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాదన. పక్కనే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏముంటుంది, అయ్యయ్యో ఇంత డబ్బులు మనం ఖర్చు పెడితే మళ్ళీ మనం కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఏమో, మన వల్ల అవుతుందో లేదో, 10 ఏళ్ళు ఇలాగే మనం రిసెషన్లో ఉంటామో, ఇది నిరాశవాదం. నేను ఒకటే మీకు ఉదాహరణ ఇస్తానమ్మా. సరే, మన ఇంట్లో ఉండేటటువంటి పెద్ద ఆయనకి ఏదో రోగం వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు.
డాక్టర్ గారు సర్జరీ చేస్తే నయమవుతుందన్నారు. సర్జరీ కూడా చేశారు, 3.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఖర్చు అయింది, కోలుకున్నాడు. బిల్ పే చేసే టైంలో మన వాళ్ళు ఏమంటారు, అమ్మయ్యా కోలుకున్నాడా చాలు అంటారు. అంటాం కదా, కరెక్ట్ సార్, కోలుకున్నాడు చాలు అంటాం. కానీ అయ్యో 3.5 లక్షల రూపాయలు లాస్ అయిందని అంటామని అస్సలు. ఇది మన మనస్తత్వం అండి. 3.5 లక్షలు పోతే పోయాయి, మనవాడు క్షేమంగా తిరిగి వచ్చాడనే భావనలో మనం ఉండాలి. ఇది ప్రపంచానికి మనం నేర్పించాలి. ఈ దేశము ప్రపంచానికి నేర్పించింది ఏంటి అంటే, అన్నీ నాకే కావాలి, అన్నీ నాకే కావాలి అనేటటువంటి భావన ఏ ఏ దేశాల్లో ఉందో ఆ దేశాలు ఇవాళ అతలాకుతలం అయిపోయాయి. యూరోప్ మొత్తం స్వార్థంతో నిండినటువంటి దేశం, వేరే వాడిని తొక్కి పైకి ఎగరాలి అనుకునేటటువంటి దేశాలు. చైనా కూడా నేను అంటానండి, చైనా కూడా గొప్ప పని ఏం చేయలేదు. చైనా తన దగ్గర రోగం ఉంది అని చెప్పి ప్రపంచానికి అనౌన్స్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. మేము అవస్థ పడుతున్నామండి, మీరందరూ జాగ్రత్త పడండి అని చైనా చెప్పడానికి ఏమవుతుంది? డిసెంబర్లో చైనా చెప్పి ఉండొచ్చు కదా, ప్రపంచానికి చెప్పి ఉండొచ్చు కదా, మేము లాక్డౌన్ ప్రకటించాం మీరు కూడా జాగ్రత్త పడండి అని చెప్పి ఉండొచ్చుగా, చెప్పలేదు. అంటే ఒక దేశం ఇంకో దేశం పైన తన యొక్క ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి కోసం రోగాన్ని వాడుకుంటుంది అంటే ఇది ఎంత అమానవీయమో ఆలోచించండి. మన దేశం అలా కాదు. మన దేశంలో నేను ఇవాళ రోజు సమాజంలో మన కోసం పోరాడేవాళ్ళు, మీరు మీడియా, పోలీస్, మీరు లేకపోతే మాకు వార్తలు లేవు. ఇంట్లో కూర్చున్న వాడు, లాక్డౌన్లో ఉన్నవాడు ఎలా తెలుస్తుంది ఎంతమంది పేషెంట్స్ వచ్చారు, ఎంతమందికి కరోనా సోకింది ఏం తెలుస్తుంది తెలియదు. పోలీస్ వాళ్ళు నాకు తెలిసిన ఒక ఎస్ఐ గారు, ఆయన డ్రెస్సు ఇంటి బయట అలాగే ఎండబెట్టి ఉతికే అవకాశం కూడా లేదు పాప ఆయనకి. 2 రోజులకు ఒకసారి ఉతుకుంటున్నాడో లేదో తెలియదు, దానికే మాస్క్ తొడిగి అలాగే ఉన్నాడు. నర్సెస్, డాక్టర్స్, ముఖ్యంగా మనం చాలా అభినందించవలసినటువంటి వాళ్ళు ఈ జిహెచ్ఎంసి వాళ్ళు. వాళ్ళకి ఏం చేసినా తక్కువనే. వాళ్ళు ఈ ప్యాకెట్లో కరోనా ఉంటుందా, ఆ ప్యాకెట్లో కరోనా ఉంటుందా అని ఆలోచించారనుకోండి, వాళ్ళు చెత్తాచెదారం తీయలేరు. వాళ్ళకి మనం రుణపడి ఉన్నాం, డాక్టర్స్కి రుణపడి ఉన్నాం, వీళ్ళందరికీ మనం కృతజ్ఞతాపూర్వకంగా రోగాన్ని నయం చేసేటటువంటి ముఖ్యమైనటువంటి ఫ్రంట్ లైన్ అంటారు కదండి, ముందు వరుసలో ఉండి మన కోసం పోరాడుతున్న వాళ్ళు, వాళ్ళకి ఏం చేసినా తక్కువనే. సో చిలుకూరు నుంచి మేము ఇదే ప్రార్థించేది. ఇవాళ రోజు ప్రధాని గారు పొద్దున చెప్పినటువంటి మాట, ఆదివారం రాత్రి 9 గంటలకి అమ్మవారి యొక్క అనుగ్రహం దీపం ద్వారా ఉంటుంది. ఏది ఇంట్లో దీపం వెలుగుతుందో ఆ ఇంట్లో ధైర్యం వస్తుంది, ఆ ఇంట్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఆ ఇంట్లో అంధకారం పోతుంది, ఆ ఇంట్లో క్రిమికీటకాలన్నీ నశిస్తాయి. ఇవన్నీ కూడా దీపానికి ఉండే లక్షణాలు. దీపం దేవాలయంలో మేము వెళ్ళంగానే ఫస్ట్ దీపాన్ ప్రజ్వాల్య అంటుంది. ఆగమం ఏమంటుందంటే ఫస్ట్ దీపం సరిచేయరా అంటుంది ఆగమం. గర్భాలయం ప్రవిశ్య దీపాన్ ప్రజ్వాల్య, దీపాన్ని బాగా వెలిగించు అంటున్నాం. ఇంటి బయట దీపం వెలిగించండి, క్యాండిల్ వెలిగించండి. నేను ఈ సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్లో నేను అంత అభినందించను, కానీ దీపాన్ని, క్యాండిల్ కూడా సెకండరీ, నూనె దీపమో నెయ్యి దీపమో వెలిగించి సూర్య భగవానుడి ఉపాసన అండి. సూర్య భగవానుడి ఉపాసన సాయంకాలం ఎలా చేస్తాం, దీపం వెలిగించి చేస్తాం. దీపంకి ఏంటి సూర్య భగవానుడి కనెక్షన్ అంటే, సూర్య భగవానుడు తన శక్తి మొత్తాన్ని సాయంకాలం అయిపోయేసరికి దీపానికి అందించిపోతాడు. ఓకే, దీపానికి అందించిపోతాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చే, సండే బిలాంగ్స్ టు ది సన్ గాడ్. సూర్య భగవానుడి రోజు ఆదివారం, అమ్మవారి రోజు త్రయోదశి, అన్ని కలిసి వస్తున్నాయి సార్ అయితే. సో త్రయోదశి, అమ్మవారి అనుగ్రహము మీ అందరికీ కూడా పరిపూర్ణమైన అనుగ్రహం దొరకాలి అంటే మంచిగా దీపం వెలిగించి 9 నిమిషాలు దీపంతో గడపండి. 9999 అంతే కదా? అవును సార్. సో మీరందరూ గడపండి మంచిగా, ఇదే నా ప్రార్థన. ఇంట్లో దీపాలు వెలిగించి కరెంట్ ఆఫ్ చేయండి అంటున్నాం,
న్యాచురల్ లైట్స్, ఈ హాలోజన్ బల్బులు, ట్యూబ్ లైట్లు, ఎల్ఈడి బల్బులు అన్నీ ఆఫ్ చేసే. దానివల్ల కొంచెం కరెంటు కూడా సేవ్ అవుతుంది దేశానికి. ఏసీలు ఆఫ్ చేయండి. ఏసీలు ఉండడం వల్ల కరోనా వైరస్ తొందరగా చావడం లేదు. ఏసీ లేకుండా ఓ రోజు చెమటల్లో గడిపినా పర్వాలేదు, చెమటల్లో ఉండినా పర్వాలేదు, విసనకర్రతో విసురుకొని కొన్నిసేపు దీపం వెలిగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సార్, ఇప్పుడు 9999 ఏదైతే మోదీ గారు చెప్తా ఉన్నారో ఆ ఆ టైంలో అలా వెలిగిస్తే ఆరోగ్యం కూడా వస్తుంది, అది శుభ సమయం, ఆ టైం అంతా చాలా బాగుంది. ఆరోగ్యం కోసం మనల్ని మనం ప్రార్థించుకోవటమే, అంటే మన ఆరోగ్యం కోసం దేవతల్ని దేవుళ్ళని ప్రార్థించటం అని చెప్పి కూడా అంటా ఉన్నారు. ఇప్పుడు ఈ దీపాలను బయట వెలిగించాలా, ఇంట్లో వెలిగించుకోవాలా, లేకపోతే దేవుడు ముందు వెలిగించుకోవాలా, అసలు ఏంటి సార్? దీపానికి ప్రదేశం అనేది లేదు మా. ఓకే. దీపంకి ఉండే గొప్పతనం ఏంటంటే మగవాడు వెలిగించినా దీపంలా వెలుగుతుంది, ఆడవాడు వెలిగించినా దీపంలా వెలుగుతుంది, పొట్టివాడు వెలిగించినా దీపంలా వెలుగు, పొడుగ్గా ఉండేవాడు వెలిగించినా దీపంలా వెలుగుతుంది. దీపానికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఎవరు వెలిగించినా ఒకేలా వెలుగుతుంది అది. సో దీపానికి తరతమ భేదాలు లేవు. దీపానికి ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి గుణం ఉన్నది. ఏంటా ఐశ్వర్యం? ముఖ్యమైన ఐశ్వర్యం ధైర్యం అనే ఐశ్వర్యం. చిన్నప్పుడు మాకు వేదాంతం నేర్పించిన గురువు గారు, ఒరే నీకు భయం అంటే ఏంటో తెలుసారా, భయం అంటే ఏంటో తెలుసారా? ఉదాహరణకి ఒక అంధకార బంధురమైన రూమ్లోకి వెళ్ళి రూమ్లో తలుపులు వేసేసి అందులో దీపం కూడా లేకుండా కాలి కింద ఒక మెత్త మెత్తగా ఉండేటటువంటి వస్తువు తాకితే అది తాడు లాంటిదా పామా తెలీదు, అది కదులుతుంది కాలి కింద, అప్పుడు ఎలా ఉంటుంది ఈ పరిస్థితి? అప్పుడు ఏమవుతుంది? అయ్యో పాము పాము అని అరుస్తాం. వెంటనే వెలుతురు వచ్చింది. వెలుతురు వచ్చేగానే కాలి కింద నలిగినటువంటి వస్తువు ఒక పెద్ద తాడు. ఆ తాడును చూసి నువ్వు భయపడ్డావేంట్రా అని అడిగితే, భయం ఎక్కడుంది? ఆ తాడులో ఉందా? నీ మనసులో ఉందా? నీ ఆలోచనల్లో ఉందా? సో తాడు నీకు భయాన్ని ఇచ్చింది కాబట్టి నీ మనసులోనే ఆ భయం ఉన్నది. ఆ భయాన్ని పోగొట్టడానికి ఏం కావాలి నీకు? వెలుతురు కావాలి. వెలుతురు అనేది ధైర్యాన్ని ఇచ్చేటటువంటి వస్తువు. భయం అనేది అంధకారంలో ఉండే వస్తువు. అంధకారాన్ని భయంతో పోలుస్తాము, వెలుతురుని మనకి భయాన్ని పోగొట్టే అభయం అని పోలుస్తాము. సో అభయం సర్వభూతేభ్యః, అందరికీ కూడా అభయాన్ని ఇచ్చేటటువంటి దీపం చేసే పని. ఎక్కడెక్కడ అంధకారం ఉందో పైన వ్యాధి, ఆ వ్యాధి పైన పోరాడే వాళ్ళ మనందరం ఇవాళ అంధకారంలో ఉన్నాం కాబట్టి అది ఎలా సోకుతుందో తెలియదు, మందులు లేవు, దాన్ని ఎలా నియంత్రించాలో తెలియడం లేదు, ఏమీ తెలియడం లేనప్పుడు దీపం వెలిగించి ధైర్యాన్ని తెచ్చుకున్నాము. దీపం ధైర్యంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. అదే కదా చెప్తున్నామా, సూర్యుడు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఓకే. సూర్య భగవానుడు గుణం ఏంటి అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఓకే. ప్రత్యక్ష నారాయణుడి స్వరూపం, దీపం జ్యోతి స్వరూపం, నారాయణుడు కూడా జ్యోతిలా మీలో వెలుగుతూ ఉంటాడు. సో ప్రత్యక్ష నారాయణ స్వరూపమే నీ దీపం. అందుకోసం దీప కాంతిలో మీరు నారాయణని ధ్యానం చేస్తారు, దీపకాంతిలో మీరు మీ భయాన్ని పోగొట్టుకుంటారు, దీపకాంతిలో మీరు శరణాగతి తత్వాన్ని నేర్చుకుంటారు. ఇవన్నీ కూడా గురువు గారిని దీపంతో పోల్చింది. దేశికోత్తమ, దేశికుడు అంటే దీపం లాంటి వాడు, వెలిగేటటువంటి వాడు. గురువు గారు దీపాన్ని మీకు చూపించి సరి అయిన మార్గాన్ని ఉపదేశించేవారు గురువు గారు కాబట్టి దీపానికి ఇన్ని గుణాలు ఉన్నాయి. గురుగారు, 9 అనే నంబర్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది అంటారు కదా, 9 నంబర్ కూడా ఏమన్నా ఇందులో? 9 అనే నంబర్ చాలా ముఖ్యమైన నంబర్ అమ్మా. సార్ మనకి 9 అనే నంబర్ నవగ్రహాన్ని సూచించే నంబర్, 9 అనే నంబర్ నవ నారసింహుల్ని సూచించే నంబర్, 9 అనే నంబర్ నవాన్ని అంటే కొత్తదనాన్ని ఇచ్చే నంబర్. 1 to 9
జీరో ఈజ్ నాట్ ఇన్ ద డెసిమల్ కదా. Yes, around. So, 1 to 9 నంబర్స్ ఈ 9 నంబర్ కాంబినేషనే మీకు అంత పెరుగుతుంటుంది. సో 9 అనే నంబర్ నవమిని సూచించే నంబర్. నవమి అనేది అమ్మవారి రోజు, మహానవమి చెప్తాం కదా. నవమి 9th డే ఆఫ్ ది శుక్లపక్షం నవమిగా చెప్పుకుంటాము, మహానవమిగా చెప్పుకుంటాము, శ్రీరామనవమి చేసుకుంటాము, నిన్న నవరాత్రులు చేసుకుంటాము, నవనాడులు అని కూడా అంటారు కదా. అన్ని నవ అనేది 9 అనేది మన హైందవ సాంప్రదాయానికి ముఖ్యమైనటువంటి నంబర్. సో ఇందుకోసం ఈ 9 అనే దాన్ని 9 మినిట్స్ అన్నారు. అవును సార్, 9 మినిట్స్ అట్ 9 PM అన్నారు. సో అందరం కలిసి చేద్దాం. దాంట్లో ఎందుకు ఈ విశ్లేషణ కంటే 9 నిమిషాలు వెలిగిస్తే పోలే. ఇప్పుడు విశ్లేషణ చేసుకుంటూ పోతే వెలిగించడం మానేస్తామేమో నా భయం. లేదు గురువుగారు, మీరు కూడా ఎట్లాగూ వెలిగిస్తారు. మీ మాటలతో మరింత మంది ముందుకొచ్చి అలాంటి పని కనుక చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది కదా అన్న ఉద్దేశంతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను నేను. అంతేనమ్మా. సో తప్పకుండా మీరు కూడా అందరి కోసం ప్రార్థన రోజు చేస్తూనే ఉంటారు అనుకోండి, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని అందరి తరఫున నేను ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను స్వామి, తప్పకుండా మీరు కూడా అందరి శ్రేయస్సు కోసం, అందరి ఆరోగ్యం కోసం మీరు కూడా తప్పకుండా ప్రార్థన చేయండి, దీపాలు వెలిగించండి. మేము కూడా చేస్తాము. మా స్టూడియోకి వచ్చి మీరు అనేక వివరాలు మాతో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురువుగారు. నమస్కారం అమ్మా. చాలా సంతోషం. అపామార్జన స్తోత్రం వల్ల, అపామార్జనం అంటేనే నీళ్లతో ప్రోక్షించడం అని అర్థం. ఓకే. ఫిబ్రవరి 5వ తారీఖు నాడు చిలుకూరులో చేశాం, మళ్ళీ మళ్ళీ చేస్తున్నాం. నిన్న పాదుకా పట్టాభిషేకం చేశాం. పాదుకల ద్వారా రావణాసురుడు అంతమయ్యాడు, పాదుకల ద్వారా అంతమవుతుంది కాబట్టి ఆ ప్రార్థన కొనసాగుతూనే ఉంది. చిలుకూరులో ఇవాళ అభిషేకం చేశాం. బ్రహ్మాండంగా మనకి స్వామివారు రక్షిస్తారు, ఏ భయం లేదు. నిరాశావాదులు దయచేసి కొంచెం ఓపిక పట్టండి, అన్నీ సరిగ్గా అవుతాయి. టీవీలో స్టాక్ మార్కెట్ చూసి బాధపడకండి, జాబ్లు పోతాయని చెప్పి ఎవడన్నా రాస్తే చూద్దాం లేరా బాబు అని చెప్పి అనుకోండి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ గురుగారు.